ప్రస్తుతం ప్రపంచ సినిమా మొత్తం వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది సలార్ ఒకే ఒక్క టీజర్ తోనే సలార్ పైన ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసాడు ప్రశాంత్ నీల్ కేవలం ఎలివేషన్స్ తోనే ప్రభాస్ మొహం కూడా సరిగ్గా చూపించకుండా టీజర్ కు ఇంత రెస్పాన్స్ ఇచ్చాడు అంటే ఇక సినిమా ఏ లెవెల్లో ఉంటుందా అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమా నుండి ఇంకా సాంగ్స్ అప్డేట్స్ ట్రైలర్ అప్డేట్స్ రావాల్సి ఉంది కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇంకొక నెల రోజులు ఉంది అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో సూపర్ న్యూస్ వచ్చేసింది అవును సలార్ టికెట్స్ ఓపెన్ కాబోతున్నాయి ఒక నెల రోజుల ముందే టికెట్స్ ని ఓపెన్ చేయబోతున్నారు అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది ఫస్ట్ మనకు ఐమాక్స్ పిఎల్ఎఫ్ ఫార్మాట్ కి సంబంధించిన టికెట్స్ ఓపెన్ అవుతాయి అది ఎప్పుడు అంటే ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ నుంచి అయితే మిగతా నార్మల్ ఫార్మాట్స్ అన్ని కూడా సింగిల్ స్క్రీన్ టికెట్స్ అన్ని ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి ఓపెన్ అవుతాయి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సినిమాలో కొన్ని సాంగ్స్ ఉన్నాయి అవి కూడా బ్యాక్గ్రౌండ్లో జరిగే సాంగ్స్ ఎటువంటి డ్యూయెట్ సాంగ్స్ లేవని చెప్పి ఆల్రెడీ టీమ్ కన్ఫర్మ్ చేసింది అయితే ఆగస్ట్ ఇరవై ఐదున టికెట్స్ ఓపెన్ అవుతాయి సో అంతకు ముందు లేదా ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో సలార్కి సంబంధించిన సాంగ్స్ కానీ ట్రైలర్ అప్డేట్ కానీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ సాంగ్స్ అయితే డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారు అదే ట్రైలర్ అయితే ట్రైలర్ డేట్ అంటే ఎప్పుడు ట్రైలర్ వస్తుందో చెప్పే అవకాశం ఉందని చెప్పి సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఒక నెల రోజుల ముందే టికెట్స్ ఓపెన్ చేస్తున్నారు అంటే ఇక ఈ సినిమాను ఏ రేంజ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారో అందరి ఊహలకే వదిలేస్తోంది టీమ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు మామూలుగా అయితే మనం నార్మల్గా అన్ని లాంగ్వేజెస్లో ఓపెన్ అయ్యి సబ్ టైటిల్స్తో మిగతా కంట్రీస్లో రిలీజ్ అవుతుంది కానీ ఈసారి ఈ సినిమాని టోటల్గా ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తున్నారు ఇదే ఇక్కడ ప్రత్యేకమైన విషయం మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి